కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో భారీగా ఇసుక మేటలు పడ్డాయి. ఇసుక మేటలపై ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఫోటోగ్రాఫికల్ శాండ్ సర్వే నిర్వహించింది. బ్యారేజ్కు ఎగువన పేరుకుపోయిన ఇసుకతో పాటు 4, 5, 6 బ్లాకుల్లోని 18 గేట్లు వెంట్ల వద్ద సర్వే చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ యాదగిరి, డిఈ రవీంద్ర నేతృత్వంలో ఈ సర్వే జరిగింది. అయితే 1,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక పేరుకున్నట్లు అంచనా వేశారు. బుల్చల మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో భారీగా ఇసుక మేటలు పడ్డాయి. ఇసుక మేటలపై ఓ ప్రైవేట్ ఏజెన్సీ టోపోగ్రాఫికల్ శాండ్ సర్వే నిర్వహించింది. బ్యారేజ్కు ఎగువన పేరుకుపోయిన ఇసుకతో పాటు 4, 5, 6 బ్లాకుల్లోని 18 గేట్లు వెంట్ల వద్ద సర్వే చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, వరదలు చేరుతుండడంతో పూర్తిగా అన్నారం సరస్వతి బ్యారేజ్ గేట్లనే దీనికి కూడా కొంత వాటర్ డైవర్ట్ చేసి లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో గేట్లు కిందికి దింపడానికి ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలించడం చూడగా ప్రధానంగా గేట్ల వెంట్ల వద్ద భారీగా ఇసుక మేటలు పేరుకున్నట్లుగా గుర్తించినటువంటి అధికారులు ఏజెన్సీకి అక్కడ అసలు ఇసుక ఏ మేర పేరుకుపోయిందో దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని కోరడంతో నిన్నటి నుంచి టోపోగ్రాఫికల్ పరీక్షలు జరుగుతాయంటే దాని లెవెల్ యాక్చువల్ లెవెల్ ఎంత ఉండేది, ప్రస్తుతానికి ఈ స్టాండ్ పేరుకుపోయిన తర్వాత లెవెల్స్ ఎంత ఉన్నాయనే దాని పేరు కూడా ప్రస్తుతం ఆ సర్వే జరుగుతుంది. ఆ సర్వే లోపల ఇప్పటికే నిన్నటి నుంచి జరిగిన సర్వే లోపల దాదాపు 1,00,000 క్యూబిక్ మీటర్ల పైగా ఇసుక ఆ ఒక వెంట్కు గేట్లకు దిగువ భాగాన యువ భాగాన పేరుకుపోయినట్లు తెలుస్తుంది. ఇంకా రేపు కూడా మరోసారి ఈ పరీక్ష జరిగే అవకాశం ఉంది. దీంతో ఎంత స్థాయి ఇసుక ఇక్కడ డిపాజిట్ అయింది, ఇసుకను తొలగించడానికి ఏదైనా చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వము ఇంజనీరింగ్ అధికారులు కూడా దీనిపై ఒక ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్థాయి ఇసుక ఎందుకు పేరుకుపోయిందని ప్రస్తుతం అధికారులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఇసుక డిసిల్టేషన్ కోసము బ్యారేజ్ల వద్ద ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సో ఈ స్థాయి ఇసుక పేరుకుంటే ఏ విధంగా దీన్ని అంతా తొలగించాలి, దానికి సంబంధించి ఎటువంటి ప్రోటోకాల్ పాటించడం దానిపై కూడా కొంత ఈ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. సో మొత్తానికి మాత్రం అనుకున్న దానికంటే కూడా ఇక్కడ దాదాపు 2-3 రెట్ల కంటే ఎక్కువ ఇసుక మేడలు పెరగడం అనేది కూడా కొంచెం అధికారులకు ఆందోళన కలిగిస్తుంది. సో దీనికి సంబంధించి రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత అన్నారం బ్యారేజ్ లోపల ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్ లోపల ఇసుక మేడలు పేరుకోకుండా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇసుక మేడలను తొలగించి గేట్లన్నీ కూడా దించేసి డైవర్ట్ చేయడం ఈ విధానంపై కూడా కొంత అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వేణు.